పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలంటూ ది కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అసోసియేషన్ అధ్యకుడు రామినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వ్యాపారం చేస్తున్నారు స్వదేశంలో ఉండి విదేశీలాగా పంపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈనాడు డీజిల్ పై 55% ట్యాక్స్ అంటే ప్రజల దగ్గర వ్యాపారం చేస్తున్న ఈనాటి ప్రభుత్వాలు దయచేసి మారుకోవాలి. డబల్ డ్రైవర్ లేబర్ లైసెన్స్ దీన్ని డబల్ డ్రైవర్ మా డ్రైవర్లు పెట్టి మా ట్యాక్సీ గారు విజ్ఞప్తి చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు బంధు పిలిపించడం జరిగింది. ఈ బంధు సందర్భంగా దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ వారు గుర్తించి ఆ పరిస్థితిలో సడలింపు కనుక చేసినట్లయితే మా యొక్క జీవితాలు ఎంతో గొప్ప ఇన్కమ్ మాది సూకిగుకులమైన పరిస్థితిలో మా ఊళ్ళంతా ఆత్మహత్యలకు రైతు కంటే ఎక్కువ కారణంగా మా అసోసియేషన్ల తరఫున వచ్చి మేము చూసే చేసుకుంటామని చెప్పి బాధపడుతూ ఉంటే గవర్నమెంట్కి ఎంతో కథ తెలియజేద్దాం, మీడియా మిత్రుల ద్వారా ముందు పోదామని ధర్నా పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ముందు రావడం జరిగింది. దయచేసి డీజిల్ పెట్రోల్ జీఎస్టీ పరిధిలో తీసుకుపోయినట్లయితే ఈ సమస్య తగ్గుతుంది. రెండోది డ్రైవర్ అనేవాడు ఒక కార్డు ఉండట్లేదు, మా కార్డు గుర్తు చేస్తే ఇంకో కార్డు గుర్తు చేస్తాడు. లేబర్ లైసెన్స్ కట్టినట్లయితే అది అతను గుర్తించేది కాదు, మా గుర్తించేది కాదు, గవర్నమెంట్ కనిపించే మమ్మల్ని కనిపించేస్తా ఉంది. దయచేసి సహకరించవలసిందిగా. మూడవది సింగిల్ పర్మిట్ విధానం మీద నెలాఖరు జనవరి నెలాఖరు ట్యాక్సులకి డబల్ డ్రైవర్ లేదని చెప్పి ఈ పరిధిలో వెళ్ళి మళ్ళీ ట్యాక్స్ రాకుండా చేస్తా ఉన్నది. దయచేసి ట్యాక్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారికి మా యొక్క ఆదేశం తరఫున మేము ఒక 2 నిమిషాలు కోరుకుంటున్నాం.